ఇంత మంది కళాకారుల గుర్తులు కలిసి ఇవాళ ఈ ధూమ్ధామ్ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నాయి కదా. ఎందుకు మన రాజకీయ నాయకులు ఏకమై ఒక్క వాయిస్ ఎందుకు వినిపించలేకపోతున్నారు? ఒకసారి అవసరం ఉందని చెప్పి నేను మీకు ఈ రాజకీయ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజు ఉంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, ఐక్యత ద్వారానే, ఐక్య పోరాటాల ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పని ఐక్యత కోసం ఆఖరుకు దీక్ష కూడా పెట్టినాను. ఇవాళ కూడా ఐక్యత ద్వారానే అది సాధ్యమవుతుందని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకటి. ఇవాళ నిజాన్ని చెప్పాలంటే ఉపన్యాసాల ద్వారా ఎంతమందిని మనం ఉరువు తొలగించలేం, కానీ నేను చూసినాను ఇవాళ మా ముఖ్యంగా నాకు ఒక 100 రోజులు నా ఎన్నికల లోపల సాయి చంద్ కానీ దేవప్రకాష్ కానీ జల్లికృష్ణ అని కళాకారుల యొక్క బృందాలు ఎంత చక్కగా ఈరోజు తెలంగాణ భాగాన్ని, తెలంగాణ యొక్క మొత్తం ఉద్దేశాన్ని ఇవాళ ప్రజల లోపలికి తీసుకుపోయే శక్తి ఉందంటే అది ధూమ్ధామ్ ద్వారానే సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకందరికీ నేను సవినయంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇంత ఊపిరి పోస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఊపిరిని నిలిపి, ఆ ఉద్యమ ఊపిరిని కూడా నిలిపి తెలంగాణ వాదానికి ఊపిరి పోసినటువంటి ఉద్యమకారులందరికీ 10 జిల్లాల్లో ఏకమైనారు, వివిధ భావం కలిగిన వాళ్ళందరూ కూడా ఏకమైనారు ఉద్యమకారులు. ఇలా సంతోషం, ఇవాళ ప్రజలు ఏకమైనా, ఉద్యోగస్తులు ఏకమైనా, గజెట్ ఆఫీసర్లు ఏకమైనా, అడ్వకేట్ ఏకమైనా, డాక్టర్స్ ఏకమైనా, అందరు ఏకమైనా ఏకం కానీ ఏవో రాజకీయ నాయకుల ద్వారా మీరు ఏకంగా అమ్మని చెప్పి ఈ ధూమ్ధామ్ ఈ పదవ పండుగ నాడు నేను మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఈ యొక్క ధూమ్ధామ్ కు ఆత్యం పోసినటువంటి నిజంగా చెప్పాలంటే తమ్ముడు రసమేకి ఎల్ల వేళలా అన్నగా ఖచ్చితంగా నేను ఒక నాగం జనార్దన్ రెడ్డి ఆయన కన్నగా ఖచ్చితంగా అన్నగా నిలుస్తానని, ఖచ్చితంగా ఈ కళాకారులకు ఏ అవసరం ఉన్నా అని కూడా ఎప్పుడైనా సరే నా శక్తి వంచిన ఎంత నాకు శక్తిని దేవుడిస్తే ఆ శక్తి వంచన లేకుండా వాళ్ళకు కూడా అండగా నిలిచి వాళ్ళకు కూడా సహాయం అందించినందుకు నేను ఆల్వేస్ సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మా కళాకారులకు ఒక చిన్న విన్నపం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.